ఆంధ్ర పాలకులు పూర్తి ఆధిపత్యాన్ని పెంచుకొని వాళ్ళ ధనబలాన్ని కళ్ళబలాన్ని పెంచి తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసింది. చాలాసార్లు కూడా పోరాటాలు జరిగినాయి. 1969లో దాదాపు 300 పైన విద్యార్థినులు, మహిళలు, యువకులు, పెద్దలు పోలీసుల తుపాకీ గుండెలకు చనిపోవడం జరిగింది. కేసీఆర్ గారు మహాత్మాగాంధీ సిద్ధాంతాన్ని నమ్ముకొని అహింస ద్వారానే మనం తెలంగాణను సాధించాలని చెప్పి ఎక్కడ కూడా ఒక తూటా పేలకుండా ఈ తెలంగాణ ఉద్యమాన్ని నడిపించింది. ఆ నడిపిస్తున్న తరుణంలో 2009లో కేసీఆర్ గారు చచ్చుడో తెలంగాణ వచ్చడం అని చెప్పి కేసీఆర్ గారు నవంబర్ 29 2012లో ఆనాడు ఆమరణ నిరాదీక్ష చేశారు. ఆ ఆమరణ నిరాదీక్ష తలోకి అప్పుడున్న ప్రభుత్వం చిదంబరం గారు అనౌన్స్ చేయడం, అదేవిధంగా దేశంలో ఉన్న అన్ని పార్టీలు కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ కూడా 1-6 ఓటు 2 రాష్ట్రాల్లో ఉన్నాయి అది ఎప్పుడో చెప్పడం జరిగింది కాకినాడలో తీర్మానం చేసి. దాంతో పాటు దేశంలో ఉన్న అన్ని పార్టీలు తృణమూల్ కాంగ్రెస్, బహుజన్ సమాజ్ పార్టీ, సమాజ్వాదీ పార్టీ, ఆర్ఎల్డి, ఆర్జేడి, రామ్విలాస్ రోడ్ పార్టీ, జేఎంఎం జార్ఖండ్ ముక్తి మోర్చా, అస్సాం గణ పరిషత్తు అందరూ కూడా తెలంగాణ నిర్ణయం జరుగుతుంది, తెలంగాణ చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీతో సహా అన్ని పార్టీలు కమ్యూనిస్ట్ పార్టీని కూడా అభిప్రాయం ఇవ్వడం జరిగింది. మరి కేసీఆర్ గారు ఈ రకంగా దేశాన్ని మొత్తం కూడా తెలంగాణ వైపు చూసే విధంగా ఎస్సీ మండలాలు తీసుకుపోయి ఆంధ్రాలో కలిపారు, సీలేరు ప్రాజెక్టు తీసుకుపోయి కలిపారు. మిషన్ భగీరథ ప్రారంభించిందే మన ప్రధానమంత్రి, హర్ ఘర్ జల్ ప్రోగ్రామ్ పెట్టారు, వాళ్ళ నీతి ఆయోగ్ కూడా తిరిగి డబ్బులు ఇవ్వాలని చెప్పింది, 1 రూపాయని ఇచ్చిండ్రా. మిషన్ కాకతీయకి ఇచ్చిండ్రు 1 రూపాయని, కాళేశ్వరం ప్రాజెక్టుకి ఇచ్చిండ్రా. మరి ఇలా తెలంగాణనే రాకుండా ఉంటే ఈ కరెంట్ ఉండేదా? తెలంగాణ రాకుంటే ఇన్ని ట్యాంకులు కట్టుకునే వాళ్ళమా, ఇన్ని పైప్ లైన్ వేసుకునే వాళ్ళమా, రైతు బంధు ఇవ్వగలిగే వాళ్ళమా తెలంగాణ రాకుంటే, రైతు బీమా ఇవ్వగలిగే వాళ్ళమా తెలంగాణ రాకుంటే? దేశంలో ఎక్కడైనా చెట్టు పన్ను గీత కార్మికులకు ఇంత పెద్ద ఎత్తున చేస్తున్న ప్రభుత్వం ఉందా? నేత కార్మికులను నడిపించేటట్టు జిఎస్టీ వేసిన ప్రభుత్వం కేంద్రం, మనమేమో నేత కార్మికులకు పెన్షన్ ఇస్తున్నాం, రైతులకు రైతు బంధు ఇస్తున్నాం, రైతు బీమా ఇస్తున్నాం, చెరువులు తవ్వుకున్నాం, మరి ఈ రకంగా ఇన్ని కార్యక్రమాలు చేసుకున్నాం. తెలంగాణ రాకుండా అసలు కళ్యాణ లక్ష్మి వచ్చినా, తెలంగాణ రాకపోతే కేసీఆర్కి ఇటు ఉండునా, తెలంగాణ రాకపోతే బీడీ కార్మికులు ఇవ్వాలి 4 లక్షల మందికి మనం పెన్షన్ ఇస్తున్నాం, దేశంలో ఎక్కడైనా ఇస్తున్నా అంటే తెలంగాణ రాకపోతే వచ్చినా బీడీ కార్మికులకు పెన్షన్, దేశంలో ఎక్కడ 1000 రూపాయల పింఛన్ ఇస్తలేరు ఈ బీజేపీ కాంగ్రెస్ ఉన్న వాళ్ళు? మరి తెలంగాణ రాకపోతే మన ముసలి వాళ్ళకు 2016 పింఛన్ వచ్చినా, 3000 పింఛన్ వికలాంగులకు వచ్చినా, అంటే తెలంగాణ రాకపోతే ఇంత కష్టాలు అయ్యేటి? అంటే తెలంగాణ వచ్చి మనందరం సంతోషంగా ఉంటే వాళ్ళకి నచ్చలేదు మోడీ గారు. అందుకని చెప్పి జగిత్యాల నియోజకవర్గ నాయకులు ప్రజలందరి పక్షాన శాసనసభ్యునిగా నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇప్పుడే జగిత్యాలలో కూడా అందరం కూడా పోయి కలెక్టర్ గారి ద్వారా రాష్ట్రపతి కూడా లేఖ రాయడం జరిగింది. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని సాధించుకున్న తెలంగాణ, కేసీఆర్ గారి నేతృత్వంలో సాధించుకున్న తెలంగాణని ఇవాళ ఇష్టపడి పాలిస్తున్నారు కేసీఆర్ గారు.
మన ప్రజల అవసరాలు ఏందో గుర్తిస్తుంది. మన ఊరు బయట ఉంచే మన దళితులకు ఇలా దళిత బంధు కార్యక్రమాన్ని అమలు చేసాం. ఇన్నడు కూడా ఎవరు కూడా చేయలేదు. కొంత సమయం పట్టచ్చు, కానీ తప్పకుండా ప్రజలందరి సంక్షేమం బాగుండాలంటే, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే, తెలంగాణ ప్రజలు సుఖంగా ఉండాలంటే మన టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండాలి, కేసీఆర్ గారి నేతృత్వంలో నడవాలని చెప్పి ఆకాంక్షిస్తున్నాం. మరి ఒక్కసారి భారతీయ జనతా పార్టీ నాయకుల మొండి వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాం. మన జగిత్యాల జిల్లాకు ఇద్దరు ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తారు, మండి సంజయ్ గారు, అరవింద్ గారు. వీరందరికీ ఉంటారు, అడగండి బీజేపీ నాయకులను అసలు ఏ సాధించి చర్చిరో జగిత్యాల కలిసి. ఎస్, మనం అడగాలంటే చెప్పండి, రోలాబాద్ ప్రాజెక్టు ఎప్పుడు చూపించమంటారా, మిషన్ బహిరథ చూపించమంటారా, మిషన్ కాకతీయ చూపించమంటారా, 24 గంటల కరెంటు చూపించమంటావా, రైతు బంధువా, రైతు బీమానా, బీడీ కార్మికుల పెన్షనా, కళ్యాణ లక్ష్మ, కేసీఆర్ కిట, జగిత్యాల జిల్లా చేసుడా, మెడికల్ కాలేజ్ చేసుడా, అదేవిధంగా వైకుంఠ ధామాల ఊరూరికి ట్రాక్టర్, టైలర్, ప్రకృతి వనాలు ఏం చూపించమంటారో వాళ్ళని చాడు మనం. కానీ వాళ్ళు ఏం చేసిందో చెప్పమన్నారు. అందులో ఇల్లు ఇంత పొత్తు కలిసినట్టు సకల జనుల సభలో పాల్గొని ఆనాడు విజయవంతం చేస్తే కేంద్ర ప్రభుత్వం దిగొచ్చింది. ఆ తర్వాత మళ్ళీ ఆంధ్ర పాలకుల కుట్రలు కుతంత్రాలకు మళ్ళీ చిదంబరం గారు ఇచ్చిన ప్రకటన వెనక తీసుకున్నారు. అప్పుడు బాధలో శ్రీకాంతాచారి గారి నుంచి మొదలై దాదాపు 1000 మంది యువతి యువకులు ఆత్మబలిదానం చేసుకున్నారు. వాళ్ళందరికీ కూడా మన ప్రభుత్వం 10 లక్షల రూపాయలు కుటుంబానికి ఉద్యోగం ఇచ్చింది. కానీ అంతమంది యువకులు పొట్టబెట్టుకున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఇవాళ తెలంగాణ ఏర్పడ్డాక ఇదే భారతీయ జనతా పార్టీ మోడీ గారి నేతృత్వంలో మొట్టమొదటిగా అందరూ కూడా వినాలే, మొట్టమొదటిగానే మనకు అన్యాయం చేసి 7 మండలాలను తీసుకుపోయి ఆంధ్రాలో కలిపింది ఆ గిరిజన మండలాలు భద్రాచలం. మళ్ళా సీలేరు విద్యుత్ ఉత్పత్తి కేంద్రం 400 మెగావాట్లది ఉన్నది, మా జిల్లా అంత సరిపోతుంది, దాన్ని ఆంధ్రాకి ఇచ్చేసాం. అప్పుడు కరెంట్ లేదు, ఈ మాత్రం కూడా ఫస్ట్లో ఇచ్చేసింది. అప్పుడు పార్లమెంట్ సాక్షిగా అట్టం పడ్డది మన కవిత అట్ట, మిగతా కేశవరావు గారు నాయకత్వంతో. అప్పటి నుండి కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెలంగాణ పట్ల వివక్ష చూపుతుంది. మిషన్ బహిరంగ ప్రారంభించింది మోడీ గారు మన దగ్గరికి వచ్చి, 1 రూపాయి ఇవ్వాలి, హర్ జరగాలని చెప్పి ఒక పెద్ద కార్యక్రమం పెట్టారు. కానీ దేశంలో ఎక్కడ లేదు, మన దగ్గర నీళ్ళు వస్తున్నాయి, ఇంటింటికి నీళ్ళు, వర్గాలు చేయాలంటే ఇంటింటికి నీళ్ళు, ఎక్కడ లేదు దేశంలో. అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు 1 రూపాయి కూడా వాళ్ళు ఇవ్వలేదు. రైతు రుణమాఫీ రూపాయి లేదు, కళ్యాణ లక్ష్మి ఇవ్వలేదు రుణమాఫీ రూపాయి లేదు, కళ్యాణ లక్ష్మి కేసీఆర్కి ఇట్లా రూపాయి లేదు, రైతు బంధువుల వాళ్ళది ఏమీ లేదు, రైతు బీమాలో ఏమీ లేదు, 24 గంటల కరెంటులో ఏమీ లేదు, బీడీ పింఛన్లలో 1 రూపాయలు ఇచ్చేయలేదు, గీత కార్మికులకు 1 రూపాయి ఇచ్చేయలేదు, మేధ కార్మికులకు 1 రూపాయి ఇచ్చేయలేదు, బోధకాలలో 1 రూపాయి ఇచ్చేయలేదు. ఇంత అన్యాయం చెప్తారు. ముసలి వాళ్ళు ఉంటే 200 రూపాయలు ఇస్తాం కొద్దిమందికి, అది కూడా కానీ మనం 2000 రూపాయలు ఇస్తా ఉన్నాం. అంటే తెలంగాణ వచ్చినాక ప్రతి దాంట్లో కూడా వాళ్ళు వివక్ష చూపెట్టినా, కానీ మన ప్రభుత్వం ఇక్కడ నిధులు సమకూర్చుకొని ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. మరి తెలంగాణకు ఇవ్వాల్సిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు, గిరిజన విశ్వవిద్యాలయం కావచ్చు, తెలంగాణకు ఇవ్వాల్సిన మెడికల్ కాలేజీ దేశమంతిస్తే ఇవ్వాల్సిన మెడికల్ కాలేజీ కావచ్చు.